सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियं दावय मे प्रभो। नेटि कालमान विशेषालनु गमनिद्दां। స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శశరథవు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం। సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:08 తిథి పంచమి మధ్యాహ్నం 1:06 వరకు నక్షత్రం రేవతి తెల్లవారుజామున 4:27 వరకు వర్జం సాయంకాలం 4:36 నుంచి 6:12 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు మరల రాత్రి 11:13 నుంచి 12:04 వరకు అమృతకాలం రాత్రి 2:05 నుంచి 3:40 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు। నేటి విశేషాలు శ్రీ పంచమి అలాగే వసంత పంచమి మదన పంచమి। వసంత పంచమి అనేటువంటి రోజున అలాగే మదన పంచమి అనేటువంటి రోజున మనం సామాన్యంగా చేసేటువంటి కార్యక్రమాలలో ఉత్సవంగా చేసుకుంటూ ఉండడం వసంతాలు చల్లుకుంటూ ఉండడం అనేటువంటివి చేస్తుంటాం। అలాగే వసంత పంచమి అన్నంలో తాత్పర్యం ఏంటంటే ఋతువులు కొంతవరకు ముందు నుంచి వెనక్కి జరుగుతూ ఉంటాయి। ఎందువల్లంటే సాయన పద్ధతిలో అవి మారుతూ ఉంటాయి కాబట్టి ఆ కారణంగా మనకు చైత్రమాసంలోని ఏ వసంత ఋతువు యొక్క విశేషాలు ఉన్నాయో అవి సుమారుగా ఇప్పటి నుంచి ప్రారంభమైపోతుంటాయి। ప్రకృతిలో ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది అనే విషయాన్ని గమనించడం కోసం దాన్ని అలా గుర్తిస్తూ ఉంటాం। ఇక శ్రీపంచమి అనేటువంటి పేరుతో మనం శ్రీ శబ్దానికి సరస్వతీదేవిని అర్థం చెప్పుకోవాలి। మనకు శ్రీ అనే శబ్దానికి లక్ష్మీదేవి అర్థం ఉంది, పార్వతీదేవి అర్థం ఉంది, సరస్వతీదేవి కూడా అర్థం ఉంది। ఆ కారణంగా సరస్వతీదేవి యొక్క జన్మదివసంగా దీన్ని భావన చేస్తూ ఉంటాం। అందుకని సరస్వతీదేవికి పూజ చేసుకోవడం అలాగే ఆమెను ఆరాధన చేయడం విశేషించి విద్య యొక్క పరమ ప్రయోజనమైనటువంటి లోకహితాన్ని అవగాహన చేసుకోవడం అనేటువంటి వాటిని మనం ఈరోజు ప్రత్యేకంగా చేసుకోవడం మంచిది। నేటి ఆణిమిత్యాలు ఈ లోకంలో జన్మించినందుకు గుర్తుగా ఏదో ఒక మహత్కార్యం చేసి నిష్క్రమించాలి। అలా కాకపోతే శిలలకు మనకు భేదం ఉండదు। మనిషి ఆశాతీరం వైపు మరలితే అలౌకికం ఆనందం, ఆనంద తీరమే మిగిలితే ఆధ్యాత్మికం। ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః। మాఘమాసంలో ముఖ్యమైనటువంటి శుక్ల పంచమి శ్రీ పంచమిగా విశిష్ట స్థానాన్ని పొంది ఉన్నది కాబట్టి ఈ రోజున విద్యాప్రదాయిని అయినటువంటి ఆ సరస్వతీదేవిని ఆరాధించినటువంటి వారికి విద్య, వినయం, సంపత్తు అన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి। ముక్కోటి దేవతలందరూ కూడాను ఈ మాఘ శుక్ల పంచమి తిథి నాడు ఆ తల్లిని ఆవిర్భవించమని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆ తల్లి ఆవిర్భవించిందిట। అంతేకాకుండా
श्रीकृष्ण परमात्मा तानु लोकपालकुण्णि कावाली अनेटुवंटि तलंपु कलिगि ईशुदिनाने सरस्वती देवी यొక్క पूजनु प्रारंभिंचाडनि चतुर्भुजंलतो कूडिनटुवंटि ఆ తల్లిని ఆరాధన చేసి ఆయన లోకపాలకుడుగా కీర్తింపబడ్డాడు అని చెప్పేసి కూడా బ్రహ్మవైవర్తి పురాణం మనకు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కథ. అంతే కాకుండా మాఘ శుక్ల పంచమి రోజు ఎవరికైతే అష్టాభ్యాసం చేస్తామో వారు చాలా గొప్ప విజయవంతులైపోతారు. అంటే విద్య మొట్టమొదటిసారిగా అష్టాభ్యాసం చేయటం ఈ యొక్క సుదినాన ప్రారంభించినట్లయితే విద్యా వినయ సంపత్తితో ఆ బాలుడు లేక బాలిక విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రం. సరస్వతీదేవి పూజను తెల్లటి పుష్పాలతో ఈ రోజు అర్చన చేయాలి. తెలుపు రంగు కలిగినటువంటి చక్కని తల్లి ఆ సరస్వతీ మాత. అందుకే सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि अंटू आ चक्कनी तल्लिनी श्लोकंतो मनं प्रार्थना चेयालि. ई रोजु पालतो चेसिनटुवंटि नैवेद्यं अन्नपु परवाणं लेक पायसं आ तल्लिकि गनक निवेदन चेसिनट्लयिते चक्कटि योगवंतमैनटुवंटि प्रभावंतो सरस्वती करुणाकटाक्ष वीक्षणालतो विद्या विनय संपत्ति तो मनमंता कूडानु तुलतूगडानिकी आस्कारं एंतगानो उंदी. सरस्वती कवचं अनि चेप्पेसी उन्नदी. सरस्वती कवचान्नि एवरैते नित्यं कूडा पारायण चेस्तारो वारिकी अद्भुतवंतमैनटुवंटि विद्यतो पाटु चक्कटि वाक्शुद्धि वाग्देवी योक्क करुण तप्पनिसरिगा कलिगि तीरुतायि अनि चेप्पेसी शास्त्रं. రామాయణం రాసినటువంటి వాల్మీకి కూడాను ఈ సరస్వతి కవచాన్ని చాలా చక్కగా పడించాడు అని చెప్పేసి అలాగే గొప్ప గొప్ప మహర్షులు సైతం కూడా సరస్వతి కవచాన్ని ఆరాధన చేసి చక్కగా అనుష్ఠానం చేసి గొప్ప విద్యావంతులై లోకానికి కావాల్సినటువంటి అనేక పవిత్ర గ్రంథాల్ని అందించారు అని చెప్పేసి కూడా శాస్త్రం. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఓం సరస్వత్యై నమః అని చెప్పేసి మనమంతా కూడా ఆ చదువుల తల్లికి నమస్కృతాంజలి ఘటించి చక్కటి యోగవంతులమై జీవితాన్ని గడుపుదామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎప్పటి రథమది ఇప్పటికింకను వాడెద వేలను వీడరాద గుర్రమ్ములైదింటి కూర్చితి నడిపించు మనసనూరుని ఓలే మాట నమ్ము మెరుదండమ్మును మేటిగా నిల్పితి చూచెడునంతలో చుట్టవచ్చు హృదయముంచిది నీ కరదమట్లు సాలదో కనువిందు సల్పంగ కమలములకు కేల సాచి వేడెదనయ్య జాలి లేదో వీలు కల్పించుకొని రమ్ము మేలు చేయ భాస్కరాదిత్య గృణి సంజ్ఞ భక్తవరద దివసకర వరేణ్య సవితాతిగ్మ కిరణ. ఓ సూర్యనారాయణమూర్తి ఎప్పటి రథమది ఇప్పటికింకను వాడెద వేలను విడరాదా. ఎన్నో యోజనాల పొడవున్నటువంటిది ఏనాటి నుండో ఎన్నో యుగాల నుండి నువ్వు వాడుతున్నదయ్యా ఆ రథం చాలా పాతబడిపోయింది. ఆ రథాన్ని ఇంకా వదిలేసేయి. గుర్రమ్ములైదింటి గుచ్చితి ఐదు గుర్రాలతో నేను ఒక అద్భుతమైన రథాన్ని నీకు ఏర్పాటు చేశానయ్యా. ఆ ఐదు గుర్రాలే నా పంచేంద్రియాలు. నడిపించు మనసనూరుని ఓలే అనూరుడు నీ రథసారథి. ఆ రథసారథిలాగా ఈ మనస్సుని నువ్వు మార్చి దీని చేత ఆ గుర్రములు పరిగెత్తించేలాగా చెయ్యవయ్యా స్వామి.
మాటనమ్ము మేరుదండమ్మును మేటిగా నిల్పితి చూచెడునంతలో చుట్టవచ్చు నా విన్నెముకే మేరుదండం దాన్ని నేను మేరువుగా నిలిపానయ్యా నేను ఈ రథానికి ఒక లక్షణం ఉన్నది సూర్యుడు నిరంతరము కూడా మేరువు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు అనేది పురాణములు చెబుతున్న విషయం నేను మేరుదండాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశాను చూచెడునంతలో చుట్టవచ్చు ఒక రెప్పపాటు కాలంలోనే ఈ మేరుదండాన్ని నువ్వు చుట్టివేసేయొచ్చయ్యా హృదయముంచితి నీ కరదమట్లు చాలదో కనువిందు సల్పంగా కమలములకు నా హృదయ కమలాన్ని రథం చేసి పంచేంద్రియములను గుర్రాలుగా చేసి నేను నీకు అద్భుతమైన రథాన్ని ఏర్పాటు చేశానయ్యా ఈ రథంలో నువ్వు వెడుతుంటే కమలములకు ఆ పద్మములకు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే నువ్వు పద్మరథంలో ఎక్కి విహరిస్తూ ఉంటావు గనక ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఈ నేలపైన సరస్సులలో ఉన్న ఈ పద్మములకు చాలా ఆనందం కలుగుతుంది కేలసాచి వేడెదనయ్య జాలి లేదో నీకు నమస్కరించి నేను ప్రార్థిస్తున్నాను స్వామి నీకు కరుణ ఇంతైనా సరే నా పైన ఉన్నట్టయితే వీలు కల్పించుకొని రమ్ము మేలు చేయ ఏదో విధంగా ఒక్క క్షణం కూడా ఏమరపాటు లేకుండా నువ్వు ఈ గగన పథంలో నిరంతరం సంచరిస్తూ సకల జీవులకు చైతన్యాన్ని వెలుగును ప్రసాదిస్తుంటావు కనుక నీవు ఈ సమయంలోనే ఎక్కడో వీలు చూసుకుని నన్ను ఉద్ధరించటానికి కూడా ప్రయత్నించు స్వామి కేలు సాచి వేడెదనయ్యా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను స్వామి నా హృదయ కమలాన్ని రథంగా చేసి పంచేంద్రియములను గుర్రములుగా ఆ రథానికి కట్టాను నువ్వు ఈ రథం మీద ఎక్కి ఇక విహరించు స్వామి నన్ను అలా ఉద్ధరించు నన్ను అలా అనుగ్రహించు అంటూ కవితాభరితంగా తనను తాను సూర్యనారాయణమూర్తికి సమర్పించుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన అనంతకృష్ణ గారి అనంత భాస్కర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం అనంత భాస్కరాయ నమః. యా కుందేందు తుషారహార ధవల యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపః. నఖ ముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయతు మాం ముక్తాటంక ముగ్ధహసితం తే. శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిస్సన్నిధిం క్రియాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాయై నమః. అత్యంత పవిత్రమైన మాఘమాసంలో శుద్ధ పంచమిని శ్రీపంచమి వసంత పంచమి అని వ్యవహరించడం శాస్త్రాల్లో కనబడుతున్న అంశం. మాఘమాసం అంతా కూడా ఒక వ్రతకాలం. ఇందులో ప్రధానంగా స్నానవ్రతం అనేది చెప్పబడుతున్నది. ఈ స్నానంతో పాటు బహుదేవతారాధనలు వివరించబడుతున్నాయి. అందున శుద్ధ పంచమి నాడు విశేషంగా శారదాదేవిని ఆరాధించాలి అని దేవీ భాగవతం, బ్రహ్మవేత్త పురాణం, ఇతరత్ర ధర్మశాస్త్రములు చెప్తున్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా పిల్లలకి విద్యలో రాణింపు రావాలన్నా, అలాగే పెద్దలకు కూడా సరైన మనశ్శాంతి, సరైన జ్ఞానము, ఆలోచన, తాను చేస్తున్నటువంటి పనుల్లో మరింత గుర్తింపు రాణింపు కావాలి అంటే ఈ రోజున శారదాదేవిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్న అంశం. సరస్వతీదేవి ఈ రోజున ఆవిర్భవించిందట. అసలు సరస్వతీదేవికి ఆవిర్భావం ఏంటి? ఆవిడ పరాశక్తి, ఎప్పుడూ ఉండే తల్లి, కొత్తగా వచ్చేది కాదు. కానీ దేవతలను అనుగ్రహించడం కోసమని ఆ పరమాత్మ యొక్క వదన కమలంలోంచి ఆ తల్లి వాగ్బుద్ధి జ్ఞానాధిష్ఠాత్రిగా వచ్చింది. అంటే వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత. వాక్కు అంటేనే జ్ఞానం అని అర్థం. లోపలున్న జ్ఞానమే వ్యక్తీకరింపబడితే వాక్కు అవుతున్నది.
అప్పుడే దానికి ప్రయోజనం. జ్ఞానం లోపల ఉంటే ఏం ప్రయోజనం? అది వ్యక్తీకరింపబడాలి, ఉపయోగింపబడాలి. అందుకు ఉపయోగింపబడి వ్యక్తీకరింపబడే జ్ఞానానికి వాగ్దేవి అని పేరు. అందుకు జ్ఞానం కలగాలన్నా, కలిగిన జ్ఞానం మనకి ప్రపంచానికి ఉపయోగపడాలన్నా ఆ తల్లి అనుగ్రహం కావాల్సిందే. సృష్ట్యాదియందు ఆ విరాట్ పురుషుడైన పరమాత్మ యొక్క వదన కమలం నుంచి వచ్చిన ఈ వాగ్దేవి వల్లనే దేవతలందరూ కూడా జీవిస్తున్నారు. అందుకే దేవతలను కూడా జీవింపజేసే శక్తి ఆ వాగ్దేవి. ఈ వాగ్దేవే వేదమాతగా, శాస్త్రమాతగా, అక్షర జననిగా, మాతృకావర్ణ రూపిణిగా చెప్పబడుతున్నది. ఈ వాగ్దేవి యొక్క ప్రథమ స్వరూపం ప్రతి జీవులలో ఉన్న ప్రాణ చైతన్యము. ఆ ప్రాణ చైతన్యమే నాదమై, ఆ నాదమే వాక్కై జ్ఞానమై ప్రవర్తిస్తున్నది. ఎందుకు? సరస్వతీదేవి అనగానే ప్రాణశక్తి సరస్వతి అని వేదం చెప్తున్న వాక్యం. ప్రతి వారిలో ప్రసరించే సరస్వతి ప్రాణశక్తి. సరస్వతి అంటేనే ప్రసరించే శక్తి, ప్రసారణ చైతన్యం యొక్క లక్షణము. అందుకే చైతన్య రూపిణి సరస్వతి. సరస్వతి అనే నామమే ఒక మహామంత్రం. అందుకే సరస్వతి నామముల్లో శ్రీ సరస్వత్యై నమః, శ్రీ శారదాయై నమః, శ్రీ బ్రాహ్మ్యై నమః, గాయత్రియై నమః, సావిత్రియై నమః, ఇలా రకరకాల నామాలు ఉన్నాయి. వాణ్యై నమః, వాగ్దేవ్యై నమః, ఇలా చెప్పబడుతున్న నామముల్లో గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు ఒకే తల్లి యొక్క నామములు. ఈ మూడు కూడా విద్యాధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపములు. అందున మాఘమాసం నాడు, శుద్ధ పంచమి నాడు ఈ శారదాదేవిని ఆరాధించే విధానం దేవీ భాగవతం చెప్తున్నది. పూర్వేన్ని సమయం కృత్వా తత్రాన్ని సంయత శుచి స్నాత్వా నిత్యక్రియా కృత్వా ఘటం సంస్థాప్య భక్తితః మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ ఈ మాఘశుద్ధ పంచమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసి నిత్య కర్మలు పూర్తయిన తర్వాత కలశస్థాపన చేసి కలశమునందు అమ్మవారిని ఆరాధన చేసి పూజించమని చెప్పారు. షోడశోపచార విధానాలతో పూజించాలి. కలశమునందు, విగ్రహమునందు, పుస్తకమునందు కూడా అమ్మవారిని ఆరాధన చేసి ఏకకాలంలో పూజించవచ్చు. ఇక్కడ వారి వారి విధానాలను అనుసరించి పురాణోక్త మంత్రాలతోనైనా వేదోక్త మంత్రాలతోనైనా ఆరాధన చేయవచ్చు. ముందుగా చేయవలసింది కలశము అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత గణేశం పూర్వం అభ్యర్చ తథోభీష్టాం ప్రపూజయేత్. ముందుగా విఘ్నశాంతికై గణపతిని ఆరాధన చేసి తర్వాత అమ్మవారిని షోడశోపచార పద్ధతులతో ఆరాధన చేయమన్నారు. ఈ రోజున ముఖ్యంగా అమ్మవారికి నివేదించవలసినటువంటి పదార్థములు చెప్తూ నవనీతం, దధిక్షీరం, లాజాంశ్చ తిలలడ్డుకం, ఇక్షుమిక్షురసం, శుక్లవర్ణం పక్వగుడం మధు. నవనీతం అనగా వెన్నని, పెరుగు, పాలు, పేలాలు, అలాగే తెల్ల నువ్వులతో చేసిన ఉండలు, తెల్ల నువ్వులు బెల్లము కలిపి చేసినటువంటి ఉండలు, తిలలడ్డుకం అంటారు దీన్ని. అలాగే ఇక్షురసం, ఇక్షు చెరకు రసము, చెరకు కూడా. ఇక తెల్లని పదార్థములతో అమ్మవారిని ఆరాధన చేయడం, తెల్లని పదార్థములు నివేదన చేయడం, తేనెను కూడా ఈరోజు నివేదన చేయాలని చెప్తున్నారు. శుక్లధాన్య సాక్షతమక్షతం బియ్యముతో పాయసం చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇదొక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే హవిష్యాన్నమన్నా పాయసాన్నమన్నా ఈ రోజున అమ్మవారికి నివేదన చేయవలసిన పదార్థాలుగా శాస్త్రం చెప్తున్నది. యవగోధుమ చూర్ణానాం పిష్టకం ఘృత సంయుతం. ఇక ధాన్యపు పిండి అంటే బియ్యపిండి, అదేవిధంగా గోధుమ పిండి, వీటిని ఆవుపాలతో కలిపి అమ్మవారికి నివేదన చేయవచ్చు. పక్వారంభ ఫలస్యచ ఇక పండినటువంటి అరటిపళ్ళు, పరమాన్నంచ సఘృతం ఇష్టానంచ సుధోపమం నారికేళం తదుతకం. అమ్మవారికి నారికేళమైన కొబ్బరికాయే, అరటిపళ్ళు, పరమాన్నము వీటి నివేదించాలి అని వివరిస్తున్నారు. ఇక కుసుమాలలో శుక్ల పుష్పంచ తెల్లని పువ్వులు అమ్మవారికి ఈరోజు ఆరాధనలు వినియోగించాలి. సర్వకుసుమాలు అర్చించవచ్చు, కానీ తెల్లని పువ్వులతో పూజించడం ప్రత్యేకం. పైగా తెల్లని పువ్వులని గంధంలో ముంచిగానే ఆరాధన చేస్తే మరింత విశేషమైన ఫలాన్ని చూపిస్తున్నారు. అలాగే ముత్యాలమాల, స్ఫటికమాల ఈ అమ్మవారికి సమర్పించి ఆరాధన చేయాలి. ఈ సమయంలో అమ్మవారిని ధ్యానించవలసిన పద్ధతిని సాక్షాత్ నారాయణుడు నారదుడికి బోధిస్తున్నాడు దేవీ భాగవతంలో. ఇది వింటున్నప్పుడు తలంచుకున్న విన్నవారికి ధ్యాన ఫలం సరస్వతి అనుగ్రహం లభిస్తున్నది. కోటి చంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహం వన్ని శుద్ధాంశుకాధానాం వీణా పుస్తకధారిణీ రత్నసారింద నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదివి వందే భక్త్యా వందితాంచ మునీంద్రమనుమానవై ఏవం ధ్యాత్వాచ మూలేన సర్వం దత్వా విచక్షణ. కోటి చంద్రుల కాంతితో సమానమైనటువంటి తెల్లని వెలుగులతో ప్రసన్నముగా ప్రకాశిస్తున్నటువంటి శుద్ధసత్వస్వరూపిణైనటువంటి శారదాదేవి శుక్లవర్ణముతో కూడిన వస్త్రాన్ని ధరించి ఉంది. వీణ, పుస్తకము, అక్షమాల దాల్చి ఉన్నటువంటి తల్లి, పైగా అనేక రత్నాభరణములు ధరించి ఉన్నది.
దేవతల చేత త్రిమూర్తుల చేత మునుల చేత ఋషుల చేత కూడా ఆరాధింపబడుతున్నటువంటి జగజ్జనని. ఎందుకంటే సరస్వతి అనుగ్రహం అందరికీ కావలసింది. అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. బ్రహ్మ విద్యాస్వరూపిణి ఆతల్లియే లోకంలో సర్వ విద్యలకి ఆతల్లే అధిష్టాన దేవత. ఇలాగ పంచమనాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అందుకే విద్యార్థులందరూ కూడా ఈ రోజున విశేషించి సరస్వతీదేవి ఆరాధన చేయాలి. తల్లిదండ్రులు పిల్లల చేత ఈ పూజ చేయించాలి. ఇది ముఖ్యంగా వ్యాప్తి కావాలి ఎక్కువగా. అప్పుడు సరైన విద్య లభిస్తుంది. ఆ విద్య ద్వారా వారికి ప్రపంచానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఈ రోజునే అమ్మవారి యొక్క శారదా బ్రహ్మోత్సవాలను బాసర క్షేత్రంలో నిర్వహిస్తారు. అదొక విశేషాంశం. బాసర క్షేత్రానికే వాసర అని వ్యాసపురి అని పేరు. వాసర అంటే పగలు అని అర్థం. పగలు ఎలాగైతే చీకట్టు పోగొడుతుందో జ్ఞానం అలా అజ్ఞానాన్ని పోగొడుతుంది. కనుక జ్ఞానక్షేత్రమే వాసరా క్షేత్రం. వ్యాసదేవుడు ఈ గోదావరి తీరంలో తపస్సు చేసి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నాడు. అయితే ఋషులకి ఒక లక్షణం ఉంటుంది. వారు దేవతానుగ్రహం పొందడమే కాకుండా లోకమంతా కూడా తల్లి దయ పొందాలి అనేటువంటి తపన ఉంటుంది. ఋషుల దయ వల్లే క్షేత్రాలు వస్తాయి. అందుకు వ్యాసదేవుడు అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహంతో వేదములు వ్యాసము చేయగలగడం, అష్టాదశ పురాణములు, భారతము, భాగవతము ఇత్యాది రచన చేయడం ఇవన్నీ చేయడమే కాకుండా ఆ తల్లి అనుగ్రహం అందరికీ లభించాలని తాను తపస్సు చేసి ఆ తపశ్శక్తి చేత పవిత్రితమై శక్తిమంతమైన ఆ క్షేత్రంలో అమ్మవారు వెలయాలని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు సైకతంతో నా మూర్తిని చేయు, నా కళలను నేను అందులో ప్రవేశింపజేస్తాను అని వ్యాసునితో చెప్పింది. అప్పుడు వ్యాసదేవుడి తపశ్శక్తితో అమ్మవారి మూర్తి నిర్మాణం చేయగానే అప్పుడు ఆ శారదాదేవి తన దివ్య కళలతో అందులో ప్రవేశించింది. అదేం ప్రస్తుతం మనం బాసరగా వ్యవహరిస్తున్న వ్యాసపురి వాసరా క్షేత్రం. అక్కడ శారదాదేవి నెలకొని ఉన్నది. ఇది వ్యాస ప్రతిష్ఠితమైన శారదాదేవి. అదేవిధంగా వ్యాసుని తర్వాత మళ్ళీ భారతీయ సనాతన ధర్మాన్ని జ్ఞానాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి పరమేశ్వర స్వరూప ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆయన కూడా శారదాదేవిని ఉపాసన చేశారు. ఆ తల్లి దయచేతని ఈ సనాతన ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రతిష్ట చేసి భారతీయతని కాపాడారు. భారతి భారతదేశం భారతీయత శారదారాధనే అంటే విద్యకే ప్రాధాన్యం ఇచ్చే దేశం భారతదేశం. ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు కూడా వ్యాసుని మార్గంలోనే అమ్మవారిని ఆరాధన చేసి శృంగేరి యందు ఈ శారదాదేవిని తాను ప్రతిష్ఠ చేశారు. ఆ తల్లి నేటికి భారతదేశాన్ని కాపాడుతున్నది. శృంగేరి ప్రాంతమునందు ఉన్నటువంటి ఆ తల్లి, శృంగేరులో వెలసి అనుగ్రహిస్తున్న ఆ శారదాదేవిని ఈ రోజున మళ్ళీ విశేషంగా ఆరాధించడం అత్యంత ప్రధానమైనది. ఇలా శారదారాధన ఈరోజు సర్వులకు ఉపయోగకరం. అంతేకాదు మాఘమాసంలో ఈ రోజుకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ప్రతిదికి అంత ప్రాధాన్యం ఉన్నది. రేపు రానున్న షష్ఠి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహం లభిస్తున్నది. స్వామిని పూజ చేయడం, జపం చేయడం, స్తోత్రం చదవడం, ఆలయాలు దర్శించడం ఇత్యాదులన్నీ కూడా రేపటి రోజున చేయవలసిన క్రియలు. మాఘమాసం అంతా కూడా స్నానవ్రతం. ఆఖరికి ఇంట్లో వేడి నీళ్లు పోసుకున్నా కూడా అది కూడా సూర్యోదయాత్పూర్వం. ఆ వేడి నీళ్లు పోసుకున్నప్పుడు గంగని, ప్రయాగని, యముని తలంచుకుని స్నానం చేసినా అది సంపూర్ణ స్నానఫలం ఇస్తుందని శాస్త్రం చెప్తున్నది. నదీ స్నానం, సముద్ర స్నానం, గంగా స్నానం, ప్రయాగ స్నానం ఇవన్నీ శ్రేష్టములే. కుదరనప్పుడు ఇంట్లో ఉష్ణోదక స్నానం చేసినా మేలే అని శాస్త్రం చెప్తున్నది. ఒక్క సశాస్త్రీయంగా అంటే దేవతాస్మరణతో సూర్యోదయాత్పూర్వం మాఘస్నానం చేస్తున్నానన్న సంకల్పంతో ఉష్ణోదక స్నానం చేస్తే 6 సంవత్సరాలు యథావిధిగా నిత్యము స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్తున్నారు. దానికంటే ఒక్కొక్కటి కొన్ని రెట్ల ఫలితం ఇచ్చి ప్రయాగ స్నానం వరకు చెప్పారు. అలాంటి పరమ పావనమైన ఈ మాఘమాసంలో శారదాదేవి అనుగ్రహములకు పాత్రులమై ధరించెదముగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాలక్ష్మిని లేదా మహాసరస్వతిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరను మీ ముందుకు తెస్తోంది ఆరాధన.
పరమ పావని శాంత స్వరూపిణి సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న సుందర ప్రశాంత క్షేత్రం బాసర సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్య క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది సమీపాన ఉంది జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా సుందర పూదోటలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రధానాలయానికి ముందు భాగంలో గాలిగోపురం దర్శనమిస్తుంది ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది ఓం సరస్వతి మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణం చేస్తారు ప్రధానాలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ మండపాన్ని దాటి గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు శారదా లలితావాణి భారతీ సుందరీ పర రమాకాళీ భగవతి చారువీణా ధరాశుభ గాయత్రి శంకరి శుద్ధా మునివృంద నిషేవిత సంపత్కరి సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు అమ్మవారి విగ్రహానికి పక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు దేశంలో అత్యంత ప్రముఖంగా నిర్వహించబడుతున్న ఈ అక్షరాభ్యాస ప్రక్రియ భక్తులలో అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది అక్షరాభ్యాస ప్రక్రియను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి జై గురుదత్త. మనం అనుకున్నాం కదా, బాలలు రాత్రిలాగా ప్రళయకాల రాత్రిలాగా ఉంది, ఆ బాలులంతా అంతా చలికి వణికిపోతున్నారని మాట్లాడుకున్నాం కదా. వారు చాలా భయపడిపోయారు. ఎట్లనో ఆ రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది. సందీపులు వారు శ్రీకృష్ణ
శ్రీధామా అని వెతుక్కుంటూ వారి దగ్గరికి వచ్చి వణికిపోతున్న వారిని చూశారు. కరుణతో కంపించిపోయారు. ఆయన ఆ ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమతో వారి శరీరాలను తన ఉత్తరీయంతో తుడిచాడు. చూశారా గురువుగారు ఎంత అమ్మలాగా కదా, నాన్నలాగా కదా. ఆ బాలుడ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. మీ వంటి ఉత్తములైన శిష్యులు గురువు కోసం ఇలా కష్టపడి సర్వార్థ సాధనకైన శరీరాన్ని సమర్పిస్తారు కదా, గురువుకు ప్రత్యుపకారం చేయటానికి యోగ్యులై ఉంటారయ్యా అని నేను మీ పట్ల బాగా ప్రసన్నుడిని అయ్యానయ్యా. నేను చెప్పినట్టుగా మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు నేర్చుకున్న వేదశాస్త్రాలన్నీ మీకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఎప్పుడూ శుభాలను కలిగిస్తూ ఉంటాయి అని సందీప్ గురువుగారు శ్రీకృష్ణ సుధాములను అనుగ్రహించారు, ఆశీర్వదించారు. ఇద్దరు చేతులను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళారు. అలా బాలలైన శ్రీకృష్ణ సుధాములు తమ శరీరాలను లెక్క చేయకోకుండా గురుసేవ చేసి అపారంగా అనుగ్రహించబడ్డారు అని చెప్తున్నారు. అంటే గురువుగారు గురుపుత్రుణ్ణి దక్షిణగా అడిగినప్పుడు, అంటే శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి యముడు దగ్గర నుండి గురుపుత్రుడు తీసుకువచ్చి ఇచ్చాడు. ఇది మహత్తరమైన కథ. ఇది ఎంతో అసాధ్యమైన కార్యాన్ని చేసి గురువుగారికి సంతోషం కలిగించాడు. ఆయన కృప వల్ల శ్రీకృష్ణుడు శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. గురువు యొక్క అనుగ్రహం ఉన్నవాడు మాత్రమే ప్రశాంతిని పొందుతాడు. కనుక ప్రతి వాడికి గురువు ఎంతో అవసరం. ఆయన యొక్క మార్గదర్శన మార్గదర్శనం లేనటువంటి జీవితము జీవితం కానే కాదు అని చెప్పుకొచ్చారు. అది పూర్ణం కాదు. కనుక సత్పురుషులు సద్గురువును నమ్మి సత్పథంలో నడిస్తే సద్గతులు లభిస్తాయని చెప్పారు. ఆ విధంగా గురువును త్రిగుణాత్మకమైన త్రిమూర్తుల స్వరూపంగా చూపించి ఇక ఇప్పుడు గుణాలను అతీతమైన పరబ్రహ్మ స్వరూపంగా చూపిస్తున్నారు. దుర్లభం త్రిషు లోకేషు పార్వతీ, మూడు లోకాలను లోకాలకు కూడా దొరకనటువంటి రహస్యం చెబుతాను విను, ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యం అని ఇంక ముందు ఏం చెప్తారో చూస్తామా. అంటే గురువే పరబ్రహ్మ అని ఇక ముందుకు స్వామి చెప్తున్నారు అమ్మవారికి. ఏం చెప్తారో మళ్ళీ చూస్తామా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.